वेलकम बैक अमरावती शंकुस्थापन महोत्सव की एंतमंदी हाजरैना अंदर प्रत्येक आकर्षण निलिचिंदी केसीआर कार्यक्रम अष्ट कष्टालु पड़िंदी आंध्र प्रदेश प्रभुत्वम स्टार अट्रैक्शन तेलंगाण सीएम केसीआर मात्लाडेटप्पुडु जनम ईललु चप्पट्लतो रेच्चिपोयारु वेदिक मीद मरे नेतकु इंतटि स्पंदन रालेदु तेलुगु राष्ट्रालकु जरुगुतुन्न अन्यायंपै केंद्रंतो पोराडेंदुकु मुन्मुंदु केसीआर एपी सर्कार्स्तो कलि पनिचेस्तारा తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసి రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన కార్యక్రమం అంతా ఒకెత్తైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో ఎత్తు ఆహ్వానాలు అందించడం మొదలైనప్పటి నుంచి చంద్రబాబు కేసిఆర్ ని పిలుస్తారా లేదా పిలుస్తాయన వెళ్తారా వెళ్తే అక్కడి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ప్రజలు పత్రికలు ప్రసార సాధనాల్లో వారం రోజులు విస్తృత చర్చ జరిగింది కొంతమంది కేసిఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తారంటే మరికొందరు ఆ రోజు వేరే కార్యక్రమాలు ఉన్నాయి వెళ్ళరని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇంటికొచ్చి ఆహ్వాన పత్రిక అందించడం కేసిఆర్ ఓకే చెప్పడంతో పరిస్థితులు మారిపోయాయి రెండు రాష్ట్రాల మధ్య ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి ఇలాంటి పరిస్థితి కనిపించింది కేసిఆర్ కి స్వాగతం పలుకుతూ విజయవాడ గుంటూరులో ఫ్లెక్సీలు బ్యానర్లు స్వాగత తోరణాలు వెలిసాయి కేసిఆర్ వల్లే తమ భూములకు విలువ పెరిగిందని విజయవాడ గుంటూరు నగరాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అమరావతిలో శంకుస్థాపన వేదిక వద్ద హెలికాప్టర్లో దిగిన కేసిఆర్ మిగతా నేతల మాదిరిగా సీరియస్ గా కాకుండా ఉల్లాసంగా ఉన్నతంగా వ్యవహరించారు అమరావతి చరిత్ర గురించి అధికారులు వివరించే సమయంలోనూ ఆసక్తి ప్రదర్శించారు పూర్ణాహుతి కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా పరిశీలించారు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు కేసిఆర్ పరస్పరం ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం వేషజాలని పక్కన పెట్టి చాలా కాలం నుంచి స్నేహితులైనట్లుగా వ్యవహరించిన తీరు చూసిన వారిని ఆనందంలో ముంచెత్తింది కేసిఆర్ సభావేదిక మీదకి రాగానే రాక్ స్టార్ స్వాగతం పలికారు కార్యక్రమానికి ప్రజలు కేసిఆర్ పేరు చెప్పినప్పుడల్లా కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది చంద్రబాబు వేదిక మీద ఉన్న వారందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికినా కేసిఆర్ దగ్గరికి వచ్చేసరికి ఈలలు కేకలతో ప్రాంగణం హోరెత్తింది కేసిఆర్ విషయంలో ప్రజలు స్పందిస్తున్న తీరు మోడీతో పాటు వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖులు నేతలు ప్రత్యేకంగా గమనించారు ఇలాంటి చారిత్రక సందర్భాల్లో కేసిఆర్ ఏం మాట్లాడతారు అందరిలోనూ ఉత్కంఠ కేసిఆర్ ప్రసంగిస్తారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమురుకాయి ఆయన మైక్ ముందుకొచ్చి అందరికీ నమస్కారం అన్న తర్వాత కాసేపు చప్పట్ల హోరు సాగింది తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసి రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఈ సమయంలోనే ప్రజల స్పందన గురించి చంద్రబాబు మోడీకి వివరించారు వేదికపై నున్న ప్రతి ఒక్కరిని పేరుపేరున పలకరించిన కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఏపీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యావన్ మంది ప్రజానీకానికి కేసిఆర్ ప్రసంగం ముగిసిన తర్వాత చాలా సేపటి వరకు హర్షధ్వానాల జోరు కొనసాగింది కేసిఆర్ తరహా చెణుకులు నవ్వుల పువ్వులు కనిపించలేదని ఆయన ఇంకా సేపు మాట్లాడితే బాగుండేదని సభకొచ్చిన కొంతమంది అభిప్రాయపడ్డారు
కేసీఆర్ గారు కూడా వచ్చేసి ఈ కృష్ణా గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టుల గురించి గానివండి ఈ ఎలక్ట్రిసిటీ విషయాల్లో గానివండి ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా రెండు రాష్ట్రాలు గనక పరస్పర అవగాహన తోటి ఇద్దరు కంబైన్ గా గనక చేసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా గొప్పగా ఉంటాయి మన ఇండియాలోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌడ ఇంత ముందు అందరం కలిసి ఉన్నాం కాబట్టి సోదర అనల్లమ్ముల అనుబంధాన్ని రాబే రోజుల్లో కూడా కేసీఆర్ కొనసాగిస్తారని చెప్పి కోరుతా ఉన్నాం అలా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం అందరూ తెలుగు ప్రజలం కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజలం తెలుగు ప్రజలం అనల్లమ్ములం ఒకళ్ళు కుడి చేయి ఒకళ్ళు ఎడం చేయిగా ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కుడి చేయిగా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఎడం చేయిగా ఉన్నారు రాబే రోజుల్లో ఇద్దరు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కోరుతా ఉన్నాను అన్నమాట రాజధాని శంకుస్థాపన మహోత్సవ సభలో కేసీఆర్ ప్రకటించినట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి పనిచేయాల్సి ఉంది కేంద్రం తెలుగు రాష్ట్రాలపై చూపుతున్న వివక్షను ఎండగట్టి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సాధించుకునేందుకు తెలంగాణ ఎంపీలు ఏపీ ఎంపీలతో కలిసి పోరాటం చేయాల్సిన తరుణమిది తెలంగాణ ఉద్యమంతో కుమ్ములు తిరిగిన కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచిన కేసీఆర్ వ్యూహరచన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవసరం 42 మంది ఎంపీలు ఒక్క తాటిపైకి వస్తే కేంద్ర మెడలు వంచడం క్షణాల్లో పని ఢిల్లీని ఎలా దారిలోకి తీసుకురావాలో కేసీఆర్ కు బాగా తెలుసు ఉద్యమ వ్యూహాలతో రాటు తేలిన నేత ఆయన కేసీఆర్ లాంటి వ్యూహరచనాపరుడు చంద్రబాబు లాంటి రాజకీయ చాణుక్యుడు కలిస్తే భవిష్యత్తు తెలుగు రాష్ట్రాలదే రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలిగితేనే తెలుగు జాతికి మంచి భవిష్యత్తు సాధ్యం మరి షార్ట్ బ్రేక్